వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయం కార్యక్రమాన్ని తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత మొదటి దశలో 21 లక్షల మంది మహిళలకు 4,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రెండో విడతలో భాగంగా 2.72 లక్షల మంది మహిళలకు 510.01 కోట్ల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. ఏటా 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లకు 75,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం మహిళలకు ఓ వరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు గొప్ప సాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకుని మహిళలకు చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన ఆఫీసర్సు, ఎస్ఎల్బిసి కన్వీనర్, ఇతర ఆఫీసర్సు, బెనిఫిషరీసు, ప్రెస్ మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఫేజు మేము సుమారుగా 21 లాక్ బెనిఫిషరీస్కి 4,000 క్రోర్స్ ఫిషరీస్కి అమౌంట్ ట్రాన్స్ఫరు 18,750 రూపీస్ ప్రతి సంవత్సరము నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు సుమారుగా 75,000 టోటల్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, ఈ అమౌంట్ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి దాని కొరకు ఒక ప్రణాళిక కూడా మరి తయారు చేసి ప్రభుత్వం వారు 4 సంస్థలతో 5 సంస్థలతో ఎంఓయూలు చేశారు. మీ అందరికీ తెలుసు 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది. పైన ఇంకా వయోవృద్ధులకంతా కూడా ఏదో పెన్షన్లు ఇచ్చేవారు. కానీ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న వారికి ఏ రకమైన ప్రభుత్వ ఆర్థిక సహాయము గత ప్రభుత్వాలు ఏవి కూడా అందించలేదు. మరి అది గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నవరత్నాల్లో పెట్టి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల గల మహిళలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు మనం చేయూతనియ్యాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని. ఈ పథకంలో బలహీన వర్గాలు, మైనారిటీకి చెందిన దాదాపు 23,72,000 మంది ఈరోజు 2 విడతల్లో కలిపి తీసుకుంటా ఉంటే, ఫస్ట్ విడతలో 21 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం 18,750 ఇస్తే మిగతాదంతా కూడా బ్యాంకులు ఇస్తూ వాటికి మనం వీళ్ళందరికీ కూడా మార్కెటింగ్ కానీ సాంకేతిక పరమైన సహకారాన్ని కానీ అందించడానికి చేర ఆలోచనతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు, అమూల్ కానీ, హిందుస్థాన్, యూనిలివర్ కానీ, ఐటీసీ మరియు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్, జియోమార్ట్ మరియు అల్లానా లాంటి పెద్ద పెద్ద ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలతో వారికి ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టు కాల్ సెంటర్ అంటే కమాండ్ కంట్రోల్ సెల్ను ఏర్పాటు చేయడము, వారి ద్వారా అవసరమైన సాంకేతిక శిక్షణ, అదేవిధంగా మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా సుస్థిరపరచడానికి మరింత చర్యలు తీసుకోవడానికి వీలే అయింది అని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం మీద మనకు ఆ దరఖాస్తులు 25,50,000 వస్తే దాంట్లో లబ్ధిదారులు మొదటి విడత రెండో విడత కలిపి 23,72,000 మంది రావడం జరిగింది. మొదటి విడత 21 లక్షలు, ఇప్పుడు ఈరోజు మనం రెండో విడత కింద మొదటి విడతలో జమ చేసిన మొత్తం 3,937.90 కోట్లు, రెండో విడత కింద లబ్ధిదారులు 2,72,000. మనం జమ చేసిన ఇప్పుడు జమ చేయబోయే మొత్తం 510 కోట్ల సుమారు 551 కోట్ల రూపాయలని ఈరోజు గౌరవ మరి పెద్దిరెడ్డి రామచంద్ర గారు మరి సమక్షంలో ఈరోజు ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనేది ఇవాళ మేము ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది మా భగవద్గీత, ఇది మాకు ఇది ఈ మేనిఫెస్టో, ఇది మా భగవద్గీత. కాపులకు మొన్నటి రోజునే ఆ సంబంధిత మంత్రి గారు వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఈ ఇవాళ అనేది ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో పెట్టారు, ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
ఈ సందర్భంగా వీరికి ఇచ్చిన ఆ డబ్బుని వారి కాళ్ళ మీద ఆ మహిళలు అక్క చెల్లి ఆ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు చెప్పినట్టు కిరాణా షాప్ కానీ లేకపోతే ఒక పాడి పరిశ్రమ కానీ లేకపోతే ఇంకొక ఈ కార్యక్రమం కానీ ఇవన్నీ ఇవాళ కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చిన అంశాలు కాదు, ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి అని చెప్తుంటారు అందరూ కూడా. కానీ ఉన్నప్పటికీ కూడా వాడికి తగ్గట్టు ప్రభుత్వం ఏదైతే ఒక బాధ్యతగా ఫెసిలిటేట్ చేసి కిరాణా షాప్ పెట్టుకుంటే ఇంతకుముందు కిరాణా షాప్లో అక్కడికి వెళ్ళి ఏ హోల్సేల్ నుంచో రిటైల్ నుంచో తెచ్చుకుంటే